సామోదిత గగనరాజ సత్పుత్రి హృద్దామ వినూత్న వివాహ హ్రీమూర్తి ప్రసన్న వెంకటేశ్వర దేవా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుడు శ్రీనివాసుడు నారాయణ వనంలో పద్మావతి అమ్మవారిని పరిణయం ఆడినటువంటి అత్యద్భుతమైనటువంటి సన్నివేశం భక్తలోకానికి ఎంతో ఆనందదాయకమైనటువంటి సన్నివేశం. అమ్మవారు తిరుచానూరుగా తిరుసుఖనూరుగా అలమేలు మంగాపురంగా జగత్ప్రసిద్ధిగాంచినటువంటి ఆ నగరంలో వేంచేసి ఉన్నారు. పద్మసరోవరంలో ఆవిర్భవించినటువంటి అలర్మేల్మంగ ఆ తల్లిని దేవదేవుడైనటువంటి శ్రీనివాసుడు వివాహం చేసుకున్నటువంటి ఆ వైభవాన్ని పాంచరాత్ర ఆగమోక్త ప్రకారంగా సంప్రదాయబద్ధంగా తిరుచానూరులో అర్చక స్వాములు నిర్వహించడం భక్తలోకానికి ఆత్మానందదాయకమైనటువంటి సన్నివేశంగా మనం భావిస్తూ ఉంటాం. అటువంటి పద్మావతీదేవి యొక్క కళ్యాణం పద్మములో ఆవిర్భవించినందువల్ల పద్మావతీదేవి ఆకాశరాజపుత్రి ధరణీదేవి కుమార్తె వీరు సరక్షణంగా సంప్రదాయబద్ధంగా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసునికి అమ్మవారి నుంచి వివాహం చేసినటువంటి ఆ కళ్యాణ మహోత్సవాన్ని ఆ కళ్యాణ సన్నివేశాన్ని దేవతలంతా కూడా తిలకించి పులకించారు. అటువంటి జగన్మంగళదాయిని అయినటువంటి పద్మావతీదేవి సౌభాగ్య మూర్తి అయినటువంటి పద్మావతీదేవి నూతన వధువుగా నూతన వరుడైనటువంటి శ్రీనివాసుని కళ్యాణం చేసుకున్నటువంటి ఆ ప్రప్రథమంగా కళ్యాణం నారాయణవనంలో జరగడం, ఆ తరువాత అమ్మవారు పద్మ సరోవర తీరంలో స్వర్ణముఖి తీరంలో కొలువు తీరినటువంటి తల్లిగా జగన్మాతగా అక్కడ నిత్యము కళ్యాణం జరుగుతూ ఉండడం, ఇవి పురాణ ప్రసిద్ధమైనటువంటి అంశాలుగా ఇప్పటికీ ఆగమోక్తంగా అర్చక స్వాములు భక్తలోకానికి ఆనందదాయకంగా నిర్వహిస్తూ ఉంటారు. అటువంటి పద్మావతి శ్రీనివాసుల వారి కళ్యాణాన్ని మనం చూడటం అన్నది ఎన్నో జన్మల యొక్క పుణ్యఫలం. అమ్మవారు పద్మావతీదేవిగా పద్మంలో ఆవిర్భవించినటువంటి సౌందర్యమూర్తిగా పురాణ ప్రసిద్ధమైనటువంటి ఆ సన్నివేశం కూడా మనల్ని ఎంతో పులకింపజేస్తుంది. పద్మప్రియే పద్మిని పద్మహస్తే అని పద్మంతో అమ్మవారికి ఎంత అనుబంధం ఉన్నదో ఆ పద్మంలో ఆవిర్భవించినటువంటి జ్ఞానమూర్తిగా సౌందర్యమూర్తిగా విద్యా ప్రధాన సమయే శరదిందు శుభ్రాం లక్ష్మీ ప్రధాన సమయే నవవిద్రుమాభాం విద్వేషి వర్గహననే చ తమార నీలాం దేవీం త్రిలోకజననీం శరణం ప్రపద్యే విద్వత్ప్రదాయినిగా లక్ష్మీప్రదాయినిగా ఐశ్వర్యప్రదాయినిగా శత్రుసంహార శక్తులు సమకూర్చే చైతన్య స్థాయినిగా సమస్త శక్తియుక్తులు కలిగినటువంటి మహాసౌందర్యమూర్తి పద్మావతీదేవిని అలర్మేల్మంగ అమ్మవారిని శ్రీనివాసుడు వివాహం చేసుకున్నటువంటి ఆ సందర్భము తిరుసుఖనూరు ఒకనొకప్పుడు సుఖమహర్షి యొక్క ఆశ్రమంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఆ ప్రదేశంలోనే అమ్మవారు స్వయంభూగా వెలసి ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఆ పవిత్ర క్షేత్రంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో
పాంచరాత్ర ఆగమోక్త ప్రకారమైనటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి అంశాలతో అర్చక స్వాములు సభక్తికంగా వేదమంత్ర ఘోషలతో శ్రీ విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనము, కంకణ పూజ ఇత్యాది అంశాలన్నీ కూడా సరక్షణంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఉద్ధృత్య మనదోపతిషేద మనోవై ప్రజాపతి ప్రజాపత్యో యజ్ఞ మనదేవ యజ్ఞోతి భూరిత్యాహ భూతో వై ప్రజాపతి భూతిమేవోపైతి నిర్వాయషయింద్రియేణ వీర్యేణర్జదే యస్యాహిదాగ్నేరగ్నిరపక్షాజది యావచ్ఛన్యజ ప్రవిద్ధేర్ ఏదావదపక్షాజేర్ రఘుం సంభరేర్ నిరంతరేకం పర ఉదయేకం తృతీయేన జ్యోతిషా సంవిశస్వ సంవేశనస్తను వైచారుణేది ప్రియే దేవానాం పరమే జనిత్రజలీం బ్రహ్మణే వేదగోసం భరతి సైవతర ప్రాజశ్చిత్తి హరిపరస్తరామ పక్షాజేద్ అనుప్రజాజాపస్యేద్ సో ఏవతర ప్రాజశ్చిత్తి ఓదధీర్వా ఏదస్య వశోన్మయ ప్రవిశదీం యస్య హవిదే వత్సాపాకృతారజంతీం తాన యద్దుష్యాద్ వ్యాతజాం నాభిజాయితేత ఎన్న దుష్యాద్ విజ్ఞపరురంతరిజాద్ వాజవ్యాంజ వాగోన్నర్పవేద్ వాజుర్వైమేధ ప్రదాపజత సేవాస్మై పజః ప్రదాపజతి పజో వా ఓషధజః పజః పజః పయసేవాస్మై పజో వరుంధే అదోత్తరస్మై హరిషే వత్సానపాకురుజాద్ సైవతర ప్రాయశ్చిత్తి అన్యతరానుతా ఏష దేవాన్ భాగధేయేన వ్యర్థయతి భేజమానస్య సాయం గృహమాగచ్చంది యస్య సాయం దుగ్ధకం హవిరాత్రిమార్చరి ఇంద్రాయ వ్రీహి నిరుక్యోపవసే పయో వా ఓషధజః పయేవారభ్య గృహీత్వోపవసతి యత్ ప్రాణస్యాద్ తచ్చృతం కురుజాద్ అహేతర ఇంద్ర ప్రోడాశ స్యాద్ ఇంద్రియేవాస్మై సమీచీనధారి పజో వా ఓషధజః పజః పజః పయసైవాత్మై పజో వరుంధే అధోత్తరస్మై హవిషే వత్సానపాకురుజాద్ సైవతర ప్రాయశ్చిత్తి ఉభయానుదా ఏష దేవాన్ భాగభేదేన వ్యర్థయతి ఏజమానస్య సాయంచ ప్రారుశ్చ గృహమాగచ్చంది యస్యోపగం హరిరాత్రిమార్చతి ఐంద్రం పంచశరామోదనం నిర్వపేద్ అగ్నిం దేవతానాం ప్రథమం యజేద్ అగ్నిముఖా ఏవ దేవతాః ప్రీణాది అగ్నిం వాన్ మన్యా దేవతాః ఇంద్రమన్ మన్యాః తా ఏవోపజీః ప్రీణాది పజో వా ఓషధయః పజః పజః పజసైవాస్మై పజో వరుంధే అధోత్తరస్మై హవిషే వత్సానపాకురుజాద్ సైవతర ప్రాయశ్చిత్తిః అర్ధో వా ఏతస్య యజ్ఞస్య మీయతే వ్రత్యే హన్వత్నాలం భోగా భవతి తామ పరుధ్య యజేత సర్వేణైవ యజ్ఞేన యజతే తామిష్టోపహ్వయేత అమోహమస్మి సా త్వం యౌరహం పృథివీ త్వం సామాహం హరుత్వమం తావేహి సంభవావ సహరేతో దదావహై పుంసే పుత్రాయ వేత్త వై రాజస్పోషాయ సుప్రజాస్వాజ సువీర్యాదేవీ అధ్వయేనైనామువహ్వయతే సైవతర ప్రాయశ్చిత్తిః యద్విశ్రణ్యేన రుహుజాద్ అప్రజాపజలు యజమాన స్యాద్ యజనాయతనే ననజేద్ అనాయతన స్యాద్ ప్రాజాపత్య జర్జావన్మీక పపాజామవనజేద్ ప్రాజాపత్యో వై వల్మీకః యజ్ఞ ప్రజాపతిః ప్రజాపదావేవ యజ్ఞం ప్రతిష్టాపయతి భూరిత్యాహ భూతో వై ప్రజాపతిః భూమేవోపైరి తత్కృత్వా అన్యాన్ కృత్వా పునర్హోతవ్యం సైవతర ప్రాయశ్చిత్తిః యత్కీటాపపన్నేన రుహుజాద్ అప్రజాపజలు యజమాన స్యాద్ యతనాయతనే ననజేద్ అనాయతన స్యాద్ మధ్యమేన పర్ణేన ద్యావా పృథివ్యయత్యాంతః పరిధి ననజేద్. పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో అమ్మవారికి శ్రీవారికి కంకణధారణ చేయించడం అన్నది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా అర్చక స్వాములు నిర్వహిస్తూ ఉన్నారు. శ్రీనివాసుడు కంకణధారణ చేయడం అన్నది జగత్ప్రసిద్ధమైనటువంటి అంశం. దీక్షా కంకణబద్ధుడై సర్వకాల సర్వావస్థలలో శ్రీవారు
దుష్ట శిక్షణకు శిష్టరక్షణకు సిద్ధంగా ఉంటారు. అలాగే జగన్మాత అయినటువంటి అమ్మవారు కూడా అలర్మేల్మంగా ఆ పద్మసరోవరంలో ఆవిర్భవించిన సమయంలోనే ఇటువంటి స్వతసిద్ధమైనటువంటి సౌందర్య చిహ్నాలతో ఆవిర్భవించినట్టుగా పురాణాలు వర్ణిస్తూ ఉన్నాయి. సర్వరత్న సముక్షిప్త జాంబూనద విభూషణ కర్ణికోత్పల తాటంక మౌక్తికాలక బంధన ఆముక్త ముక్త ముకుట కటకాంగద కంకణ విద్యుత్పుంజ ప్రతీకాశ విచిత్రంబుర చిత్రిత మందస్మిత మనోజ్ఞాంగి మాధవం వీక్ష సాధరం. ఇటువంటి కటకాంగద కంకణములతో స్వతసిద్ధమైనటువంటి సౌందర్య చిహ్నములతో విద్యుత్పుంజ ప్రతీకాశమైనటువంటి దీప్తిమన్ మూర్తిగా అమ్మవారు మాధవం దేవదేవుడైనటువంటి శ్రీనివాసుని వీక్ష సాదరం ఆదరాభిమానాలతో వీక్షిస్తూ ఈ కంకణధారణ నిర్వహిస్తూ ఉన్నట్లుగా అమ్మవారు ధరించినటువంటి ఆ కంకణం కూడా అటువంటి సౌందర్య చిహ్నాలు కలిగినటువంటి అమ్మవారిని కూడా బ్రహ్మాది దేవతలు కూడా సేవించి ఆరాధించి సంకీర్తనం చేసినట్టుగా పురాణాలు వర్ణిస్తూ ఉన్నాయి. అటువంటి పద్మావతీదేవి ఆ సర్వాంగీణమైనటువంటి తన సమస్త సౌందర్యబంధుల చిహ్నాలతో దేవదేవుడైనటువంటి శ్రీనివాసునికి ఈ కంకణధారణతో చేరువవుతూ ఉన్నారు. పద్మములతో పద్మావతీదేవి ఒకనటువంటి అనుబంధము ఎటువంటిదంటే, తామరలన్న నీ వలపు దారికి దారియు తెన్నులేదు, పొందామర ఆమె మోము తెలిదామర ఆయమ కన్ను దోయి, కిందామర ఆమె కేరుగవ తామరళన్ మరళం జయించు కాంతామరవాహిని వికచ తామర సంబులు ఆమె కంజిగుల్. ఆమె ముఖమే బంగారు పద్మము, ఆమె కన్నులు తెల్లని పద్మాలు, ఆమె చేతులు ఎర్రని పద్మాలు, ఆమె కనుచూపులు తేజఃపుంజములు. ఇటువంటి స్వతసిద్ధమైనటువంటి సౌందర్యబంధుల చిహ్నాలతో కంకణధారణ చేత మరింత ఇనుమడించి శోభిస్తూ ఉన్నటువంటి పద్మావతీదేవి యొక్క సౌందర్యానికి సౌంకువార్యానికి సౌభాగ్యానికి ఆకృష్టుడవుతున్నటువంటి శ్రీనివాసుని యొక్క ప్రసన్నాతి ప్రసన్నమైనటువంటి మందహాసాలతో కూడినటువంటి ఆ వదనారవిందాన్ని ఆ పాదారవిందాలను బ్రహ్మాది దేవతలు కూడా సేవిస్తూ ఉన్నారు. ఈ కళ్యాణ మహోత్సవ సన్నివేశంలో పద్మావతీదేవిగా అలర్మేల్మంగగా కంకణపాణి అయిన కంకణధారణ చేసినటువంటి ఈ అలమేలుమంగ హరి యొక్క అంతరంగంలో శాశ్వత స్థానాన్ని సంతరించుకుంటూ ఉన్నది. కలిత నాట్యరంగగా కరుణాపాంగగా అరిణీల వేణిగా అంబుజ పాణిగా జగదేక విభుని రాణిగా శితచంద్ర వదనగా శృంగార సదనగా అనేకానేకమైనటువంటి ఉన్మేషించినటువంటి మహా సౌందర్యాలతో ఆ దేవదేవుని యొక్క అంతరంగాన్ని ఆరాధనా తాత్పర్యాన్ని చూరగొంటూ ఉన్నది ఈ జగన్మోహిని పద్మావతీదేవి. ఆపోపై సర్వా దేవతాః దేవతాః సేవాస్యాగిరోటకోదంభవతి పాపస్తు న పరిచక్షీరా సదాపరిచక్షీరా యామేవాప్స్వాహదుంజుయాద్ తాం పరిచక్షీరా తస్మాదాపో న పరిచక్ష్యాః మేధ్యాజవా ఏతస్యా మేధ్యాజవోదృజ్యే అగ్నిమేవ ప్రతపరిగ్రస్వేన భాగేరోపధావతి సైనం ప్రతమానం భయతి గర్భగ్రస్రవన్నవగణవగః అగ్నిరింద్రస్పష్టా బృహస్పతి ేద్రవంతమగణమగరిత్యాహర్వాచరిధారి అగ్నిత్యాహ అగ్నిర్వైరే తోషా వేద ఏదారి ఇంద్రజిత్యాహ ఇంద్రజమేవాస్మిన్నధారి కష్టేత్యాహ కష్టావై పశూరా మిధురారాగో రూపగుడు రూపమేవ పశుషు దధారి బృహస్పతిరిత్యాహ బ్రహ్మవైరేవానాం బృహస్పతి బ్రహ్మణైవాస్మై ప్రజా ప్రజనయతి పృథివ్యాపదశ్చోదేతరిత్యాహ అస్యామేవైరప్రతిష్టాపయతి తాభిప్రాప్నోదినిరుదింబరాచైరిత్యాహ
రక్షసామపహత్యై యా పురస్తాత్ ప్రస్రవంది ఉపరిష్టాత్ సర్వదశజాః తాభిః రశ్మిపవిత్రాభిః శ్రద్ధాయజ్ఞమారభే దేవాగాదుమిదః కాదుయజ్ఞాయ విందత మనభస్పతినా దేవేన వాదాద్యజ్ఞ ప్రయుజ్యతాం ప్రదీయస్యై దివః గాయత్రిదాతో మహామృతః సోమపీఠాయ సమ్మయితం పగలమందర పాదతే ఆపో దేవీ శుద్ధాస్తాం ఇమా పాత్రాణి సుంధత ఉపారంక్యాయ దేవానాం పర్ణవల్కపదశుంధత పయో గృహేషు పయో అగ్రజాసు పయో వత్సేషు పయ ఇంద్రాయ హవిషేధ్రియస్వ గాయత్రీ పర్ణవల్కేన పయస్సోమంగరోద్యమం అగ్ని గృహ్ణామి దురథంజోమోభూత్యంతమారోహతి సూర్యమన్నే ఆదిత్యంజ్యోషాంజ్యోతిరుత్తమం శ్వయజ్ఞాయ నమతాన్ దేవతాభ్యసూన్ రుద్రాణాన్ ఇంద్రేణ సహ దేవతాః తా పూర్వ పరిగృహ్ణామి సాయుధమే మనీషజా ఇమామూర్జం పంచదశేంజే ప్రవిష్టాః తాన్ దేవాన్ పరిగృహ్ణామి పూర్వ అగ్నిర్హవ్యవాఢహతానావహదు పౌర్ణమాసకం హరిరదవేషాంబలి ఆమావాస్యకం హరిరదవేషాంబలి అంతరాగ్ని పశవః దేవసగం సరమాగమన్ తాన్ పూర్వ పరిగృహ్ణామి స్వాయుధమేవ నీషజా ఇహ ప్రజా విశ్వరూపారమందాం అగ్నిం గ్రహపతిమభిసంపదానాః తాః పూర్వ పరిగృహ్ణామి స్వాయుధమేవ నీషజా ఇహ పశవో విశ్వరూపారమందాం అగ్నిం గ్రహపతిమభిసంపదానాః తాన్ పూర్వ పరిగృహ్ణామి స్వాయుధమేవ నీషజా అయం పితృణామగ్నిః అవాగ్భవ్యా పితృభ్యః తం పూర్వ పరిగృహ్ణామి అవిషన్నః పితృంకరత్ హరస్రంతాగం సభా పాలాః విజయభాగం సవిందతాం అగ్నేరీరాజమే సభ్యా విజిత్యై శరదశ్వరం అన్నమావదధీయం అభయరాణి శరదశ్వరం ఆవదధే శ్రియం మంత్రం అహిర్బుద్ధుజో నియచ్చదు ఇదమహ పద్మిజ్యేష్ఠేభ్య అదుభ్యో యజ్ఞం ప్రబ్రవీమి ఇదమహమింద్రజ్యేష్ఠేభ్య రుద్రేభ్యో యజ్ఞం ప్రబ్రవీమి ఇదమహం వరుణజ్యేష్ఠేభ్య ఆదిత్యేభ్యో యజ్ఞం ప్రబ్రవీమి వయస్వరీరోషభజ వయస్వద్భీరుధాంబజ అవాంబయసోయత్పజ తేన వామింద్రసగోదృజ అదే ప్రతపదే ప్రదంచరిష్యామి తచ్చకేందన్మేరాజ్యం ప్రతపదే ప్రధానాం ప్రతపదే ప్రదంచరిష్యామి తచ్చకేందన్మేరాజ్యరాం ఇమాం ప్రాచీముదీచీం ృత్రామృత్తాగ్రాం రాపి పశుపామహం యత్కృష్ణో రూపం కృత్వా రాపిలీన్ తదస్వామీ కవిగోషదిధా సంభరామి సంభృతా ీన్ పరిధీకస్తిజ్ఞాజునుసంకరాన్ ఉపవేషణం దృష్టిం సంభరామి సంభృతాజ దేభ్యత్రియుగం పురా తాసాం పరపరాధ్యాసం పరిస్తరమాహరన్ అపామ్యేధ్యయ్యం సరేవీరపవత్వే ఆచేత్తా భూమాలిషం దేవాని శరదశ్వరం అపరిమితానాం పరిమితాః సన్నహ్యేతుకృతాజగం ఏనో మాలికాంకరవత్తరాహం పునరుత్థాయ బహుళాభవంతు సకృదాచ్ఛిన్నం వరైరోణామృదు కేవలం పితృభ్యస్వాభరామ్యహం అస్మిన్ సీదంతు మే పితరః సోమ్యాః పితామహ ప్రపితామహాశ్చానుగైస్ జగత్పరాశేరథ ంగాంజరదాం పవిత్రేహ విజశోధరే పవిత్రే స్థో వైష్ణవీ బాజురుభాం మనసాపునాదు అయం ప్రాణశ్చ పానశ్చ యజమానమపి గచ్చతాం యజ్ఞేత్యభూతాం గోతారౌ పవిత్రేహం యశోధరే ప్రజావేదిం వివిధ పృథివీం ప్రజాయజ్ఞో జాయతే విస్మరానిః అచ్చైంద్రయజ్ఞమన్వేష విద్వాన్ ప్రజాహోదాసందనోత్యర్థమాసాన్ ప్రయత్నోషోధనందూనాం పవిత్రేణ సహాగహి వివేయగోరజ్జరభిధానీ అభ్యుజావపసేవతాం అప్రస్రగుంసాది యజ్ఞస్య ఒకే ఉపదధామ్యహం పశుభిః సన్నీతం విభృతాం ఇంద్రాయ శుభం గభి ఉపవేశోర్యజ్ఞాయ తాం పరివేషపధారయన్ ఇంద్రాయ హరిః కృణ్వంతః శివశ్చక్మోపవాసినః అమృన్మయం దేవ పాత్రం యజ్ఞస్యాయుషి ప్రయుజ్యతాం శిరః పవిత్రమతీరాః ఆపోధారయమాదిగో దేవేన పవిత్రోద్భూతాః
వసో సూర్యస్య రశ్మిభిః గాంధోః పవిత్రే రజ్జుం సర్వా పాత్రాణి శుంభత ఏతా ఆచరంతి మధుమద్ధ్వానాః ప్రజాపతిర్ యశసో విశ్వరూపాః భక్తిర్భవంతి ఉపజాయమానాః ఇహ వైంద్రో రమయరుగావః ఊషాస్థాత్ అయక్ష్మావః ప్రజాసకం సృజామి రాజస్కోషేణ బహుళా భవంతీః ఊర్జం పయఃపిన్వమానా ఘృతం చ జీవో జీవంతి ఉపవత్సరేయం దేవోష్టేమం యజ్ఞం పృథివీ చ సందుహాతాం ధాతా సోపేన సహవాతేన వాజుః యజమానా జద్రవిణం దధాతు ఉత్సందుహంతి కలశం చతుర్భిలం ఇడాం దేవీం మధుమతీం సువర్పితం తదింద్రాగ్నేజం పదకం సుమృతావదు తద్యజమానమృతత్వే దధాతు కామధుక్షప్రణో బ్రూహి ఇంద్రాజ హవేంద్రియం అమూల్యస్య దేవానాం మనుష్యాణాం పయోహితం బహుద్భీంద్రాజ దేవేభ్యః హవ్యమాప్యాయతాం పునః మత్సేభ్యో మనుష్యేభ్యః పునర్ద్రోహాయ కల్పతాం యజ్ఞస్య సందరి యజ్ఞస్య త్వాసందరిమనసంతరోమి అరస్తపసి విష్ణవే త్వా యజ్ఞాయాపి దధామ్యహం అద్భిరక్తేన పాత్రేణ యా పూరా పరిశేరుతే అయం వయస్సోమం దృత్వా స్వాయో నమిపగచ్చతలు పర్ణవల్క పవిత్రం సౌమ్య సోమాధి నిర్మిత ఇమౌ పర్ణం చ దక్షం చ దేవానాగో వ్యశోధనౌ ప్రాతర్వేషాయ గోపాయ విష్ణో హవ్యమోహి రక్షసి ఉభావగ్ని ఉపస్తృణరే దేవతానుపవసంతుడే అహం గ్రామ్యానుపవసామి మహ్యం గోపదే పశూన్ దేవాదేవేషు పరాక్రబద్ధం ప్రథమా ద్వితీయేషు ద్వితీయా తృతీయేషు తృతేకాదశ ఇహ మాపత ఇరగంశకే జంజలితం కరోమి ఆత్మా కరోత్పాత్మరే ఇరంగరిష్యే భేజదం ఇరం మే విశ్వభేజద అశ్విరా ప్రావదం యుగం ఇర భాగో సేనాజాభీత్తరియ ముఖమపోహాభి సూర్య జ్యోతిర్ విభాహి మహతైంద్రియాజ ఆప్యాయతాం హృదయోరిః అగ్నిర్హవ్యానుమన్యతాం ఖమంక్ష్వత్వజమంక్ష్వ స్వరూపం ద్వావ సువిదం పశూనాం తేజసా అగ్నజేచుష్టమభిహారయామి శ్యోనందే సదనం కరోమి ఘృతస్య ధారయా సుషేవం కల్పయామి తస్మిన్ క్రీడావృతే ప్రతిష్ఠ బ్రీహీణాం మేధసుపరస్య బాణః ఆర్ద్రప్రతస్మృభువరస్య గోపాః శ్రుత ఉత్రాదిజిల్లావీరా యస్త ఆత్మా పశుచక్రవిష్టః దేవానాం విష్ఠామనుజో విదస్థే ఆత్మన్వాన్ సోమభృతపాణి భూత్వా దేవాన్ గచ్చదువర్విందయమానాయ వహ్యం కిరాభూరి పృథివ్యై సోమోత్రవీర్ దేవాః పితరః పితరో దేవాః యోహమస్మితమనుజే యస్యాత్మిరతమంతరేమి స్వమ్మ ఇష్టగ్రస్వందత్తం స్వంభూర్తగ్రస్వగ్రశ్రాంతం స్థగోహుతం తస్య మే నిరుపద్రష్ట వాజుపశ్రోత ఆదిత్యో రుఖ్యాత ద్యౌ పిడా పృథివీ మాత ప్రజాపతిర్బంధో య ఏవాత్మిసనుజే మాధేర్మా సందిగ్ధా మా త్వాయిగంశిషం మా తే తేజోపక్రమీతు పరత బుద్ధరే మనుషిం చ అవదానాని తే ప్రత్యవదాస్యామి నమస్తే అస్తు మామాహిగుంసి యదవదానాని తే బద్యన్ విదోపాకాశవాత్మనః ఆజ్యేన ప్రత్యనజ్యేన తత్తాప్యాయతాం పునః అజ్యాయోజమ మాత్రాన్ ఆద్యాకృత్యతామిదం మారురూపామ యజ్ఞస్య శుద్ధగుస్మిష్ట విదగం హరిః వరుణా దృష్టాం ఘృతపరీం మిత్రావరుణసమీలతాం దక్షిణార్ధార సంభిందన్ అవధ్యామ్యేకతో ముఖాం హిడే భాగం శ్రీహస్తనః జిన్మగా జిన్మార్వతః తస్యాస్తే క్షిపాణశ్యామ సర్వాత్మానః సర్వగణాః బ్రహ్మభిన్నస్థ దదతో మేమాక్షాది గురవతో మేమోపరదర్ దిశాం క్లుప్తిరసి దిశో మే కల్పంతాం కల్పంతాం మే దిశ దైవీష్ట మానుషీష్ట హోరాత్రే మే కల్పేరాం అర్ధమాసా మే కల్పంతాం మాధా మే కల్పంతాం ఋతవో మే కల్పంతాం సంవత్సరో మే కల్పతాం క్లుప్తిరసి కల్పతాం మే ఆశానాం బాధా బాలేభ్యః చతుర్థో ూడస్యాధ్యక్షేభ్య నిధేమ హరిషా భజం భజరాం భాగీ భాగం మా భాగో భక్త నిరభాగం భజామః అపస్మిన్ వా ఓషధీర్మిన్ వా దివాద్వాహి చతుష్పారవ దివో వృషిమేరజ బ్రాహ్మణానాగదగో హరిః సోమ్యానాగం సోమపీక్షితాం నిర్భక్తో బ్రాహ్మణః నేహా బ్రాహ్మణస్యాస్తి సమం
ताम बलिहिर हविषा घृतेना समाधिचेर वसुभिः संमरुद्भिः समिन्द्रेण विश्वेभिर् देवेभिरङ्क्ताम् दिव्यन्नभो गच्छतु यत् स्वाहा इन्द्राणी वा विधवा भूजासम् अदितिरिव सुपुत्रा अस्थूरिपागारहपत्या उपनिषदे सुप्रजास्ताय सम्पत्नीपत्यास कृतेन गच्छताम् यद्यस्य युक्तौ धुर्यावभूताम् सञ्जानानौ विचहतापरातीः दिवि ज्योतिरचरमारभेताम् दशते तनुको यद्ययद्वियाः ता प्रीणाभियजमानो भृतेन आरिषयो प्रचिषमीणमानः देवानां दैव्येऽपि यजमानो मृतो भूत् यं वा देवा कल्पयन् ऊर्जो भागगुंशतक्रतु एतद्वान्तेन प्रीणादि केन भृत्यतमगुंहौ अहं देवानागो सुकृतावस्मि लोके त्वमेन विश्वं न विषद्भवादि अहन्दारिष्ठावरो यजामि विद्वान् यदा आभ्यामिन्द्रो अदधाद्भागधेयम् अदारदुर्भवतदेव सोम अस्मिन् यज्ञे परतो वृणतारः मानो विदधि भावो अशस्तिः मानो विदद्वृजराद्वेष्याय ऋषभं वाजिनं वयं पूर्णमासयजामहे सरोरोहदागो सुवीर्यम् राजस्पोषगो सहस्रिणम् प्राणाय सुराधसे पूर्णमासाय स्वाहा अभावास्या सुभगा सुषेवा धेनुर्वपूय आप्याजमाना सारोरोहदागो सुवीर्यम् राजस्पोषगो सहस्रिणम् अपाराय सुराधसे अभावास्या धी स्वाहा अभिस्त्रुटिः परिधेहि वेदिम् जाविं माहितुं शीरभुजाशया कोटुशतराहरिता सुवर्णाः निष्कानिवेदमानस्य ब्रध्ने परिस्तृणीतपरिधत्ताग्निम् परिहितोऽग्निर्यजमानं भुनक्तु अपागो रथ ओषधीनागो सुवर्णः निष्कानिवेदमानस्य सन्दुरामरुघाः अमुत्रामुष्मिल्लोके भूपते भुवनपदे महतो भूतस्य पदे ब्रह्माणं द्वारणीमहे अहं भूपतिरहं भुवनपतिः अहं महतो भूतस्य पतिः देवेन सवित्रा प्रसूरहार्तिज्यं करिष्यामि देवदेवेरं द्वावृणते बृहस्पतिं दैव्यं ब्रह्माणं तदहं मनसे प्रब्रवीमि मनो गायत्र्यै गायत्री त्रिष्टुभे त्रिष्टुभ जगत्यै जगत्यनुष्टुभे अनुष्टुभ पङ्क्तयै पङ्क्तिः प्रजापतये प्रजापतिर्विश्वेभ्यो देवेभ्यः विश्वे देवा बृहस्पतये बृहस्पतिर्ब्रह्मणे ब्रह्मभूर्भुवसुवः बृहस्पतिर्देवानां ब्रह्मा अहं मनुष्याणां बृहस्पते यज्ञङ्गोवाच इदं तस्मै हर्म्यङ्गरोमि यो वो देवाश्चरति ब्रह्मचर्यम् मेधावी ऋक्षुमनसा तपस्वी अन्तर्दोषचरतिमाषीषु ऋषिखण्डाजगतिसुरेशाःप्रदीकापवनस्य मध्ये मन्मृज्यमाना महते लोभकाय मह्यन्धुक्ष्मयजमानाय कामानु भूमिर्भोत्तामहिमानं पुपोष तरो देवी वर्धय देवयानुधि यद्या यज्ञं विजयन्ति सञ्च ओषधीरापहेजक्वरीश्च यो मा उदामनधारिश्च भाषा यो ब्रह्मणा कर्मणा चेष्टिदेवाः यश्रुतेरहृदयेनेष्णता च प्रत्येन्द्रवज्रेण शिरश्चिरद्मि ऊर्णामृतप्रथमानग्स्योनम् देवेभ्यो जुष्टकं सदनाय परिः सुवर्गे लोके यजमानकं हि देहि मां नागस्य पृष्ठे परमे व्योमन् चतुःशिखण्डाधिपतिः सुपेशाः घृतप्रतीका भजुरानिवस्ते सा स्थीर्यमाणा महते सौभगाय सा मेधुक्ष्वयजमाना जकामानु शिवा च मे शक्मा चैधि स्योना च मे सुषदा चैधि ऊर्जस्पती च मे वयस्पती चैधि इषमोर्जं मे बिन्वस्व ब्रह्मतेजो मे बिन्वस्व क्षत्रमोजो मे बिन्वस्व इषं पुष्टिं मे बिन्वस्व आयुरन्नाद्यं मे बिन्वस्व प्रजां पशून्मे बिन्वस्व अस्मिन् यज्ञोपभूय इन्नु मे अविक्षोभाय परिधीन् दधामि धर्ता धरुणो धरीजान् अग्निर्द्वेषागुंसि निहितोऽनुदातै विच्छिन्नमितृतीभ्यागुंसपत्रान् जातान् भ्रातृव्यानु ये च चलिष्यमाणाः दिशो यन्द्राभ्यां विधमाम्येनान् अग्निस्वारामृतमोऽसानि देवाः विशो यन्त्रे रुदमाने अरातिम् विश्वं पाप्मानमवतिं दुर्मराजुं सेदन्ती देवी सुकृतस्य लोके धृतीस्थोमिधृती स्मधृति प्राणान् मयि धारयतम् प्रजामयि धारयतम् पशून्मयि धारयतम् अयं प्रस्तर उभयस्य धर्ता धर्ता प्रजाचारा भूतानुजाचाराम् सदाधारसविधो विश्वरूपाः
తస్మిన్ సృజో అధ్యాసా దజాభి ఆరోహ పథో జుహుదే భజారాను. పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో పాంచరాత్ర ఆగమోక్త విధానంగా అగ్ని ప్రతిష్టాపనా కార్యక్రమం మనోజ్ఞంగా నిర్వహింపబడుతుంది. అగ్ని జ్వలించే సమయంలో అగ్నిదేవుడు కూడా ఎంత ఆనందరసానుభూతి పొందుతాడో ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం వల్ల. అందులోనూ ఆయన ఒక దిక్పాలకుడు, కానీ జరుగుతున్నది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుని యొక్క వివాహము. అటువంటి ఆ దేవదేవునికి సేవా కైంకర్య భాగ్యంగా తాను ఆనందంగా విలిగి ఏ విధంగా తన యొక్క హర్షాతిరేకాన్ని వ్యక్తం చేస్తాడో అది మనం ఒకసారి విశ్లేషించుకుంటే కూడా భక్తలోకానికి ఎంతో ఆనందం కలుగుతుంది. ఏడు కొండల స్వామి ఈరేడు లోకాల పాలించుచున్నట్టి ప్రభువటంచు, సప్తాద్రివాసుండు సప్తాశ్వనేత్రుడై అలరారుచున్న లోకాధిపుడని, సప్త సప్త జయంతి సప్తమీ కాలాన బ్రహ్మోత్సవానంద బంధురుడని, ఏడు వారములలో ఎన్నియో ఉత్సవ సేవలందిడి దయాసింధు అనుచు, పరవశించిన అగ్ని దిక్పాలకుండు సప్త జిహ్వలు హర్షాన సాచి సాచి, శ్రీనివాస పద్మావతి హృదయ సీమలందు ప్రేమాగ్ని జ్వలియింప అలరుచుండే. ఎంత మనోజ్ఞమైనటువంటి భావన అంటే, ఒక్కసారి మన అంతరంగాన్ని ఆవరించినటువంటి ఎటువంటి అజ్ఞానపు చీకట్లైనా ప్రక్షాళనమైపోతాయి ఇటువంటి సుమధుర భావాలు మన మనసులో చోటు చేసుకోవడం వల్ల. అగ్నిదేవుడు ఏడుకొండల స్వామి సన్నిధిలో వెలుగుతూ ఉన్నాడు. ఏడుకొండల స్వామి వెంకటేశ్వరుడు ఈరేడు లోకాలు పాలించే జగత్ప్రభువు. ఆ సప్తాద్రివాసుడు సప్తాశ్వనేత్రుడు. సప్తాశ్వుడు అంటే సూర్యుడు, సూర్యభగవానుడే నేత్రంగా కలిగినటువంటి వాడు. సప్తసప్తి జయంతి అంటే సప్తమీ కాలంలో, రథసప్తమీ కాలంలో ఏడు వాహనాలపై ఊరేగి బ్రహ్మోత్సవానంత పట్టభద్రుడై లోకాలని ఆనందింపజేసే దేవదేవుడు. అలా ఈ సప్త సంఖ్యతో స్వామికి ఎంత అనుబంధం ఉన్నదో ఊహించుకున్నటువంటి వాడై అగ్ని. ఆయన కూడా సప్తజిహ్వుడు, ఏడు నాలుకలు కలిగినటువంటి వాడు. ఇన్ని ఊహల పోహళింపులతో పరవశించినటువంటి ఆ అగ్నిదేవుడు సప్తజిహ్వలు విక్కిలి హర్షాన సాచి సాచి, శ్రీనివాస పద్మావతి హృదయ సీమలందు ప్రేమాగ్ని జ్వలియింప అలరుచుండే. ఆ ప్రేమాగ్ని ఇరువురి హృదయాంతరాలలో జ్వలింప చేస్తున్నటువంటి వాడై ఈ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమంలో అగ్నిదేవుడు ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకే అన్నమయ్య కూడా అమ్మవారిని మెరుగు వంటిది అలవేలు మంగ, మిక్కిలి మేలుది అలవేలు మంగ అంటాడు. అంటే మెరుగులు, ఆ ప్రకాశాలన్నీ కూడా వారి హృదయాంతరాలలో జ్వలిస్తున్నటువంటి ప్రేమాగ్ని కీలికల చేత వ్యాపింపడినటువంటి అంశాలని ఈ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం నిరూపిస్తూ ఉంది ఆగమోక్తంగా. విశ్వే దేవా ఇహ మాదయంతాం యందే అగ్నా వృష్టామి అహం వా ఆక్షిభిరశ్చరన్ ప్రజాంజరస్య మూలంచ నీచైర్దేవానివృష్టద అగ్నేయో నోభిదాసతి సమానో యశ్చ నిష్ఠ్యః విద్మస్యేవ ప్రక్షాజిరః మారస్యోచ్ఛేషిగింజన యో మాం దేష్టిజారవేదః యజ్ఞాహన్వేష్మిజశ్చ మాం సర్వాగుస్తానగ్నే సందః యాగుష్టాహన్వేష్మిజే చ వాం అగ్నే వాజజిద్ వాజన్ వాస సుర్వాగంసం వాజంజిగివాగంసం వాజనం వాజజితం వాజనిత్యాయీసం మార్చిమి అగ్నిమన్నారమన్నాద్యాజ వేదిర్బర్హి శ్రుతగం హవిః ఇద్మః పరిథయ సృచః ఆజ్యయజ్ఞార్జోజుః యాజ్యాశ్చ వషట్కారాః సమ్మే సన్నతజో నమందాం ఇద్మ సన్నహనే హృదే దివఃక్షీరోపదతః పృథివ్యాధ్యుత్థితః తేనా సహస్రకాండేన విషందకం శోచజామసి విషన్మే బహుశోచతు ఓషధేమో అహకం శుచం యజ్ఞ నమస్తే యజ్ఞ నమో నమశ్చ తే యజ్ఞ శివేన మే సంతిష్ఠస్వ శివనేన మే సంతిష్ఠస్వ సుభూతేన మే సంతిష్ఠస్వ బ్రహ్మవర్చసేన మే సంతిష్ఠస్వ యజ్ఞస్య ద్విమను సంతిష్ఠస్వ ఉపదే యజ్ఞ నమః ఉపదే నమః ఉపదే నమః నిష్ఫలీ క్రియమాణానాం యోన్యంగో అవశిష్యతే రక్షసాం భాగధేయం ఆపస్తత్ప్రవహతారితః ఉలూకలే ముసలే యచ్చశూర్పే ఆశిశ్లేష దృశరి యత్కపాలే అపప్రుషో విప్రుషస్సంయజామి విశ్వే దేవాహవిరతంజుషందాం యజ్ఞేయా విప్రుషస్సంది వహ్వీః అగ్నౌదా సర్వాస్తిష్ఠా సుహృదా జోభి ఉద్యన్నద్యమిత్రమః
Sabatrahane Anidaha, Vivaina, Vidyudari, Nimro Janadaran Vrithi, Udyan Nadya Vinopaja, Vida Putre Yojata, Virgha Yutasya Heshishi, Tasyano Dehi Surya, Udyan Nadya Vitramaha, Arohanmuttarandivam, Kutlokam Mamasurya, Harimanan Janashaya, Shukeshame Harimanam, Gopanakajalatmadi, Adoharitrameshume, Harimanan Nidatmadi, Udagarajamaritya, Vishwe Nazahadazaha, Vajantam Mamarandhajanu, Moham Vishadoratham, Yonashabarashabadaha, Yashanashabarashabaru, Ujashkarasmeel Mimrutka, Sarabam Vapagunzamuhadam, Yonasabatrojoranaha, పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో అత్యంత ప్రధానమైనటువంటి అంశములు మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ. ముగ్ధాముహుర్ విదధతి వదనే మురారేహి ప్రేమత్రపా ప్రణహితాని గతాగతాని మాలాదృశోర్ మధుకరీవ మహోత్పలేయా సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః. సాగర సంభవ, పద్మసరోవర సంభవ అయినటువంటి అలర్మేల్మంగ తన ప్రసన్నమైనటువంటి ప్రేమభావనతో దేవదేవునికి అర్ధాంగి అవుతూ ఉన్నది, దేవేరి అవుతూ ఉన్నది అన్న జగన్మంగళ సూచకంగా ఈ మాంగళ్య పూజ, మాంగళ్యధారణ నిర్వహింపబడతాయి. అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. మంగళదేవత అలర్మేల్ మంగ పద్మావతీదేవి. ఆ మంగళదేవత జగన్మంగళదాయిని అయి మాంగళ్యధారణ చేయడము, అంతకుముందే స్వాములు మాంగళ్య పూజ, ఆ మాంగళ్యానికి అక్షతాపూర్వకంగా మంత్రపూర్వకంగా వేదోక్తమైనటువంటి మంత్రములతో పూజా కైంకర్యం నిర్వహించి అటువంటి పునీతమైనటువంటి మాంగళ్యమును దేవదేవి అయినటువంటి జగన్మాత అయినటువంటి అమ్మవారికి అలంకరించడం ద్వారా ఈ మాంగళ్య పూజ, మాంగళ్యధారణ ఎంతో ఔన్నత్యాన్ని సంతరించుకుంటూ ఉన్నాయి. ఆ సన్నివేశం చేత పట్టమహిషి అయి అమ్మవారు ప్రకాశిస్తూ ఉన్నారు. దేవదేవుని పరమాత్ముడైన హరి పట్టపురాణిగా అమ్మవారు ప్రకాశిస్తూ ఉన్నారు. అలమేలు మంగ నీవభినవ రూపము జలజాక్షు కన్నులకు చవులిచ్చేవమ్మా, గరుడాచలాధీసు ఘనవక్షముల నుండి పరమానంద సంభరితవై నిరతరములు చూపి నిరంతరము నాథుని హరుషింపకజేసిది గదమ్మా, వట్టి మాకు లిగిరించు వలపు మాటల విభు జట్టికుని ఉరమున శతవైతివమ్మా అని ఆ శ్రీనివాసునికి హృదయ పులకితమైనటువంటి ఆనందరసానుభూతిని ఈ మాంగళ్య పూజ ద్వారా, మాంగళ్య ధారణ ద్వారా అమ్మవారు కలిగిస్తూ ఉన్నారు. శ్రీవారు అమ్మవారి మెడలో అలంకరించినటువంటి ఆ మాంగళ్య ధారణం అన్నది లోకరక్షణ హేతువై ప్రకాశిస్తూ ఉంది. ఈ సమస్త జగత్తులను ఆనందింపచేయడానికే అమ్మవారు మాంగళ్య ధారణ చేస్తూ ఉన్నారు, జగన్మంగళదాయినిగా ప్రకాశిస్తూ ఉన్నారు. అటువంటి ఆ జగన్మంగళదాయిని సమస్త సంపదలు ఆశ్రయించినటువంటి వారికి ప్రసాదిస్తూ ఉన్నటువంటి జగన్మాతగా, పద్మావతీదేవిగా, అలర్మేల్మంగగా బ్రహ్మాది దేవతల యొక్క ప్రశంసలు అందుకుంటూ ఉన్నది ఈ సన్నివేశంలో. కళ్యాణమూర్తిగా వెలుగొందుతున్న ఈ కమలాలయ అలర్మేల్మంగ ఈ మాంగళ్య ధారణ చేత మరింత శోభించే విన్యాసము, విలాసము ఎంత వైభవోపేతంగా ఉంటుందో కూడా మనం ఒక్కసారి విశ్లేషించుకోవచ్చు. బాహ్వంతరే మనుజిత శ్రితకౌస్తుభేయ హారావళీవ హరి నీలమయా వ్యుహాతి కమప్రదా భగవతోపి కటాక్షమాల కళ్యాణమావహతుమే కమలాలయాయా. ప్రాప్తం పదం ప్రథమత ఖలు యత్ ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమాసిని మన్మధేన మయ్యాపదే తదిహ మంధర వీక్షణార్థం మందాల సంచ మకరాలయ కన్యకాయా. సమస్త ఐశ్వర్యములను, అభీష్టములను నెరవేర్పగలిగినటువంటి చైతన్య స్తన్యదాయిని ఈ అలర్మేల్మంగ. అటువంటి ఈ అలర్మేల్మంగ మాంగళ్యభాజి అయి మధుకైటభ సంహారకుడైనటువంటి జనార్దనుడు శ్రీనివాసుని చెట్టబట్టినటువంటి ఈ క్షణంలో, ఈ మధుర క్షణాలలో ఆశ్రయించినటువంటి బిడ్డలందరికీ కూడా సమస్త కళ్యాణ శుభదాయకమైనటువంటి ఆనందరసానుభూతులు ప్రసాదిస్తూ ఉన్నారు. సప్తభ్యోత్రాభ్యో విష్ణు
శ్రీనివాస పద్మావతి కళ్యాణ మహోత్సవ సన్నివేశంలో మాలా పరివర్తనం తలంబ్రాలు, నాయికా నాయకులు పుష్పమాలలు మార్చుకోవడము, అనేకానేకమైనటువంటి సుమధుర పరిమళములు వెదజల్లుతున్నటువంటి పుష్పములతో మాలికలుగా గుచ్చబడినటువంటి ఆ దండలని పరస్పరము మార్చుకుంటూ ఒకరి హృదయంలో ఉన్న అనురాగాన్ని మరొకరి హృదయంలో ప్రజ్వలింపచేస్తూ ఉన్నటువంటి మనోగ్ర సన్నివేశం ఈ మాలా పరివర్తనం. బంగారు ప్రతిమలకు ప్రతులైన దివ్య లోకాంగనలు ఘన విమానాంగణంబున నుండి చెంగరువులను మంచి సేవంతిరేకులను చెలగి ఇరుగడ చల్లగాను మంగళాత్మకములకు మహిత వేదాంత వేదాంగ విద్యలకు ప్రియమంది చేకునుచు తిరువేంగళేశ్వరుడు కడు వేడుకలతోడ విహరింపగాను అని అన్నమాచారుల వారు ఈ కళ్యాణ మహోత్సవ సమయంలో వీరు మాలా పరివర్తనం చేస్తూ ఉండగా దేవతలు కూడా వీరిపై పుష్పవర్షాన్ని కురిపిస్తారు. ఆ పుష్పముల యొక్క సుగంధములు ఒక ఎత్తు, వీరు మార్చుకున్నటువంటి మాలా పరివర్తనలో ఉన్నటువంటి సుగంధములు ఆ మకరంద రస ప్రవాహములు ఆనందదాయకమైనటువంటి ప్రవాహ నదులు అని ఒకరి హృదయంలో మరొకరికి ఎంత అత్యున్నతమైనటువంటి ఆరాధనాపూర్వకమైనటువంటి స్థానం పదిలంగా ఉన్నదో చాటి చెబుతూ ఉన్నటువంటి అంశములు ఇవి. అటువంటి మాలా పరివర్తనము తలంబ్రాలు, తలంబ్రాలు పోసుకోవడం అంటే ముత్యపు తలంబ్రాలు కానీ పసిడి అక్షతలు కానీ పరస్పరం వధూవరులు ఒకరి శీర్షంపై మరొకరు చల్లుతూ ఉన్నారు అంటే వారి వారి హృదయాంతరంలో నిండినటువంటి ప్రేమ భావనంతా కూడా అంజలి ఘటించి పరస్పరం సమర్పించుకుంటూ ఉన్నారని ఒక మనోజ్ఞ భావన చూచేవారికి కలుగుతుంది. ఈ మహత్తర కళ్యాణ సన్నివేశంలో ఈ మాలా పరివర్తనము, అక్షతారోపణము ఎంత ఆనందరసానుభూతి కలిగిస్తున్నాయంటే అక్షయుగంబులన్ తరగలై జనయించు ప్రహర్షవీచులన్ దీక్షిత ప్రేమభావనల దిగ్ధమరీచులు పుష్పమాలలై ప్రోక్షిత శీర్షభాగ మధుమోహన కాంతులుగా యసంగుచున్ అక్షతలొప్పే పద్మజకు అబ్జదలాక్షుడు శ్రీనివాసుకున్. నాయికా నాయికలైనటువంటి పద్మావతి శ్రీనివాసుల యొక్క కనుకొలంకురలో జనయిస్తున్నటువంటి ఆనందరస అనుభూతులే, ప్రహర్ష వీచికలే, దీక్షిత ప్రేమ భావనలే పుష్పమాలికలుగా ప్రకాశిస్తూ ఉండగా వారి శీర్షభాగాలను అలంకరిస్తున్నటువంటి ఈ అక్షతారోపణలు ఎంత మనోజ్ఞంగా ఉన్నాయంటే జగన్మోహనమైన కాంతులు ప్రసరింపజేస్తూ పద్మావతీదేవి అయినటువంటి అమ్మవారికి శ్రీనివాసునికి దివ్యమైనటువంటి ప్రహర్ష దీప్తిని కలిగిస్తూ ఉన్నాయి. Ah!
Sangamane Patinam, Etanjanita, Parame, Yoband, Druka, Satasta, Vidaru, Papasya, Jadagacha, Patipir, Devadani, Stapur, Tekrudara, Vidasmi, Aristora, Nagara Pare, Namaste, Sujakshade, Gojade, Nagamaro, Hazahajamani, Nadurjang, Gachada, Parame, Yoman, Abu, Devasavidavan, Yoruna, Idani, Manhova, Chionubi, Vijoratna, Pajiman, Abe, Yasration, North, Predrivin, and Yatada, Upanomitra, Varuna, Vihavatam, and Vadi. Jata Mihana Sakaja, Adityanam, Prasadur Hedi, Grashatrava, Ashtaka Vishaparino, Ranaktu, Apya, Yes Prasande, Yetidikshe, Manasaja Chavata, Idra, Pranish, Chakshusha, Chasrotrena, Yedresam, Janena, Pyatmana, Adbiologada, the Rete, Indrijam, Shukradi, Shai, the Paso, Vimotani, Apo, Vibok, Trir, Majid, Indrijam, Edujasam, Naidusha, Pashunan, Terman, Havisha, the Dikshe, Chando, Perosa, Pedavanas, Padahu, Prajandama, Indrasya Prajatamagum, Abiswaha, Pamushum, Sjodhin, Agunda, Thomasya Prajandama, Vishwejan, Devana, Padmavati, Srinivasa Kalyanam, Hotsamulo, Purna Huti, Samar Pinchadam, Idoka Pataka, Sannivesam, Samarpana Bhavanato, Archaka Swamuru, Samasta, Divya Vastu Samharalato, Agni Devuni, Prasannuni Chestu, E. Purna Huti Samarpistu Unnaru. ఈ పూర్ణాహుతి సమర్పించడంలో సంపూర్ణ మనోరసులైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించినటువంటి భక్తులు సకలాభీష్టములు పొందగలరు అన్న భావన కలుగుతూ ఉంది. పూర్ణత్వాన్ని సంతరించుకోవడం అంటే ఏదైనా మనం ఒక మహత్తర కార్యాన్ని చేసినప్పుడు ఆ కార్యాన్ని సఫలీకృతంగా చేయడం. ఆ సఫలీకృతం ఎలా అయింది అని చెప్పడానికి ఈ పూర్ణాహుతి ప్రత్యక్షమైనటువంటి తార్కాణంగా ప్రకాశిస్తూ ఉంది. ఇది చూచినటువంటి భక్తులకు ఇంతకంటే మించినటువంటి ఆనందం లేదు, ఐశ్వర్యము లేదు. ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపోమరి, ఇదిగాక వైభవం వికనొకటి కలదా. దేవదేవుడైనటువంటి శ్రీనివాసుని వరించినటువంటి నాయిక పద్మావతీదేవి ఎంత ఆనందిస్తూ ఉందో అంత ఆనందం భక్తులకు కూడా, జీవనాయికలైనటువంటి భక్తులందరికీ కూడా కలుగుతుంది. అతివ జన్మము సఫలమై పరమయోగి వలె ఇతర మోహాపేక్షలు ఇన్నీరు విడిచే సతికోరికలు మహాశాంతమై ఇది చూడ సదత విజ్ఞాన వాసనవోలి నుండి హృదయము కృతార్థత పొంది విభుమీది పరవశానంద సంపదకు ఇరవాయే సరసిజానన మనోజయమంది ఇంతలో సరిలేక మనసు నిశ్చల భావమాయే శ్రీ వెంకటేశ్వరుని చింతించి పరతత్వ భావంబు నిజముగా పట్టి చెలియాత్మ దేవోత్తముని కృపాధీనురాలై ఇప్పుడు లావణ్యవతికి ఉల్లంబు తెరమాయా.